హాయ్ ఆస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బిఎస్జీ ఇన్ఫర్మేషన్స్. మనకి 2018 పీసీ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, సో అందులో మిగిలిపోయినటువంటి జాబ్స్ని 1300 జాబ్స్ మిగిలిపోయినాయట. సో ఆ ఉద్యోగాలను నెక్స్ట్ కట్ ఆఫ్ ఎవరైతే ఉంటారో వారికి ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అంటూ మనకి ఇంటర్నెట్లో కానీ అదేవిధంగా వే టూ న్యూస్ లాంటి మాధ్యమాలలో రావడం జరిగింది. సో దీని గురించి ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకి క్లియర్గా గుడ్ న్యూస్ అంటూ, అండ్ ఎవరికి అంటే 2018 నోటిఫికేషన్ ఎవరైతే రాసి ఉంటారో అందులో మెరిట్ లిస్ట్లో ఎక్కువ మార్కులు సాధించిన 1300 మంది పోస్టుల్లో చేరకపోవడంతో వాటిని ఖాళీగా ఉంచారు. సార్, జాబ్ వచ్చినా కూడా ఎందుకు వెళ్ళలేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మనకి ఫైనల్ ఎగ్జామ్ రాసి అందులో సెలెక్ట్ అయిన తర్వాత ఒక అభ్యర్థి కానిస్టేబుల్కు అదేవిధంగా ఎస్ఐకి రాసింది అనుకోండి, సో ఎస్ఐ జాబ్ వచ్చింది, కానిస్టేబుల్ వచ్చింది, అప్పుడు ఎస్ఐకి వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ ఇంకే కారణాల వల్ల అంటే, కొందరికి మెడికల్ కారణాల వల్ల కావచ్చు, అండ్ కొందరికి ఏవైనా సో సంథింగ్ కేసెస్ లాంటివి ఉండడం ద్వారా కావచ్చు, అండ్ వారికి సంబంధించిన 1 ఇయర్ ఏదైతే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందో, సో దాన్ని కంప్లీట్ చేసుకోక మధ్యలో స్కిప్ అయిన వారు ఎవరైతే ఉన్నారో, ఈ విధంగా 1300 మంది అందులో చేరకపోవడం వల్ల ఆ పోస్ట్ అనేది మిగిలిపోవడం జరిగింది. సో ఆ పోస్ట్ అనేది మిగిలిపోయినప్పుడు బోర్డు ఏం చేస్తుంది అంటే, లాస్ట్ టైం నోటిఫికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నోటిఫికేషన్ ఇస్తే అందులో కల్పిస్తుంది. ఆ విధంగా చేయకుండా ఈ 2018 నోటిఫికేషన్లో అండ్ కట్ ఆఫ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తక్కువగా వచ్చిన అభ్యర్థులకు ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ బీసీబీ కట్ ఆఫ్ అనేది 100 అనుకోండి, అండ్ దానికంటే తక్కువ వచ్చిన పోస్టులు ఇప్పుడు ఖాళీ ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీలో ఖాళీ ఉన్నాయో, 100 అంటే 99.5 కానీ 99 కానీ, ఎవరైతే మెరిట్ లిస్ట్ ప్రకారం అండ్ తక్కువ ఎక్కువ నుంచి తక్కువకి వస్తారు కదా, సో ఆ విధంగా అర్హులైన వారికి ఈ 1300 జాబ్ను భర్తీ చేయాలి అంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అనే అంశం అయితే మనకు ఇక్కడ క్లియర్గా సో ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటి అంటే, సో ఎవరైతే 1 మార్క్ కానీ 1.5 మార్క్ కానీ 0.5 మార్క్స్తో మిస్ అయిన వారు ఎవరైతే ఉంటారో వారికి ఒకవేళ ఇది కనుక సో అఫీషియల్గా అనౌన్స్ చేస్తే వారికి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇది ఈ వీడియో, అండ్ మరింటి ఇలాంటి అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.